ఇక్కడా ఏ బ్లాక్ లో బీటూ ఎక్కడ ఉంది అది నా ఫ్లాట్ ఓ ఒక్క నిమిషం ఉండమ్మా సార్ మనం వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి సార్ ప్రశ్న అంటే నువ్వేనా అవును ఏం జరిగింది గంట ముందు నీ మొబైల్ కాల్ చేశా ఏ అత్తలా ఓ అది మీరేనా మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే నేను థియేటర్ లో ఉన్నాను సార్ సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసేలాడే ఎవరత్నో సార్ ఏం కావాలి మీకు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఎవరత్నో నా ఫ్రెండ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా సార్ ఇవన్నీ మీకు ఎందుకు వాట్స్ హ్యాపెనింగ్ హియర్ బండేకు స్టేషన్ లో చెప్తా ఇవన్నీ సార్ నేను ఎందుకు బండేకాలి మీ రాంగ్ అడ్రస్ కు వచ్చేసారు చూసుకోండి మేము రాంగా ఆ ఈ నంబర్ నీదేనా అవును సైలెంట్ గా బండేకు అనవసరంగా గొడవ చేసావు అనుకో చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడతారు పర్లేదా ఏమన్నా ఉంటే స్టేషన్ కి వెళ్లి మాట్లాడుకోవచ్చు బండేకు సరేజమ్మ బండేకించు yes sir రామరా రామరా రా రా సార్ కేకు సార్ కేకు బండేకి ఏ కాల్ చేస్తున్నా ప్లీజ్ లిసన్ టు మీ సార్ అమ్మాయి దొరికిందని చెప్పు చక్రి స్టేషన్ కి వస్తున్నాం సరేజమ్మా ఆ ఫోన్ తీసుకోండి సార్ సార్ ప్లీజ్ సార్ ఆదిత్య ఆఫీస్ వీడియో నా బాయ్ ఫ్రెండ్ వర్మ బాయ్ దగ్గర గొడవ జరుగుతుంది పెట్రోలింగ్ వాళ్ళని పంపించండి అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవైంది సార్ గొడవ దేని గురించి రోజు జరుగుతుందా మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం గాని కొట్టడం గాని చేస్తాడా అయ్యో అదే లేట్ సార్ మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు నాకు కోపం వచ్చి రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకున్నాను జాబ్ ఏం జాబ్ ఎక్కడ అప్లై చేశారు అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్ జస్ట్ అప్లై చేస్తానన్నాను అంతే ఆలోపేదంతా జరిగిపోయింది మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నేనేం చేయలేనమ్మా కమల ఇవిడు కొంచెం వాటర్ తీసుకురా తీసుకోమ్మా లోపలికి వెళ్ళమ్మా పదమ్మా పద సార్ ఉన్నారా ఉన్నారు సార్ ఆ ఫైల్స్ పట్టరా తాగమ్మా సార్ రచన అంటే ఈఎంఐ అక్కడే అపార్ట్మెంట్ దగ్గర ఉంది వాట్స్ హ్యాపెనింగ్ హియర్ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు సార్ మధ్యాహ్నం ఫ్లాట్స్ కు వచ్చింది ఈఎంఐ సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు మీ హస్బెండ్ కి ఏమైనా అఫేర్ ఉందా మీకు ఏమైనా తెలుసా ఎందుకు అలా అడుగుతున్నారు సార్ ఈ అమ్మాయిని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా మీకు పరిచయం ఉందా బాగా చూసి చెప్పండి లేదు సార్ ఈ అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు ఎవరు నువ్వు ఎందుకు మా ఇంటికి వెళ్ళావు ఎవరే విడ ఏంటి ప్రాబ్లం సార్ నాకేం అర్థం కావట్లేదు మీరు అడిగింది ఈ అమ్మాయి చూడండమ్మా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి మార్నింగ్ కల్లా మాకు అన్ని విషయాలు తెలుస్తాయి ఏమ్మా ఈవిడ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరండి ప్రభా ఏమో లోపల తీసుకెళ్ళు పదా రామా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అటుకాదు ఇటుకొచ్చు ప్రభా సార్ ఎవరు సుందర్ కేసుకి సంబంధించిన అమ్మాయి
ఏం చేస్తున్నావు? కేస్ ఫైల్ సెటిల్ చేస్తాను సార్. తర్వాత చూడొచ్చు రా. అది సార్, సార్ ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్. అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. సుందర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఏ సుందర్ సార్? ఆ రిజిస్ట్రీ. ఈ పేరు ఫోన్ నెంబర్ నీవేనా? అవును సార్. మధ్యాహ్నం 11:30 వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సార్. ఆయన ఇంటికి వెళ్ళింది నిజమే, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు సార్. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు మీరు? చేయాల్సిందంతా చేసి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతావేంటి? మాకేం తెలియదు అనుకున్నావా? ఆ ఫోటో ఇటు చూడు. ఈ రోజు ఈవినింగ్ సుందర్ ఇంటికి వెళ్ళేసరికి హి వాస్ ఫౌండ్ లైక్ దిస్. ఇప్పుడు చెప్పు, ఎందుకు చంపావు అతన్ని? సార్ నేను చంపలేదు సార్. అతని ఇంటికి వెళ్ళాను, డోర్ బెల్ కొట్టాను, రెస్పాన్స్ లేదు, తిరిగి వచ్చేసాను సార్, అంతే సార్. అంటే నువ్వు అతన్ని చంపలేదంటావు, అంతేనా? నేను ఎందుకు చంపుతాను సార్? అదే నేను అడుగుతున్నాను, ఎందుకు చంపావని? సార్ సార్ నేను ఏం చేయలేదు సార్. సార్ మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు సార్. ఎందుకు వెళ్ళావు అక్కడికి? సార్ నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్న్ గా పనిచేస్తున్నాను. అక్కడ జాబ్ కోసం ఒక స్టోరీ రెడీ చేస్తూ ఈ విషయంలో సుందర్ దగ్గరికి వెళ్ళాను సార్. ఏంటి ఆ స్టోరీ? దానికి సుందర్కి ఏంటి సంబంధం? అది చెప్పు సార్. ఆర్కీపురం ఫ్లైఓవర్ మీద కథ రాస్తున్నాను. ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ ఉంటాయి సార్. ట్రాఫిక్ జామ్ ఎస్కేప్ చేయడానికి చాలా మంది ఆ డివైడర్ బ్లాక్స్ మూవ్ చేసి అక్కడే యూటర్న్ తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ డివైడర్ బ్లాక్స్ అక్కడే పడుంటున్నాయి. వాటి వల్ల ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన వాళ్ళకి డేంజర్ సార్. దానికి సుందర్కి ఏంటి సంబంధం? ఈ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్న వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను సార్, అంతే సార్. సుందర్ ఆ డివైడర్ బ్లాక్ పక్కన పెట్టాడు, అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళావు, అంతేనా? Yes sir. సుందర్ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసినట్టు నీకెలా తెలుసు? ఆ ఫ్లైఓవర్ మీద ఒక ముసలతను కూర్చుంటాడు. ఎవరెవరో ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకుంటున్నారో వాళ్ళ బండి నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తాడు సార్. సుందర్ నెంబర్ కూడా అతనే ఇచ్చాడు సార్. నువ్వు కథలు చెప్పాలనుకుంటే కాస్త నమ్మేట్టు చెప్పమ్మా. ఇలాంటి సిల్లీ స్టోరీస్ చెప్తే నువ్వే కష్టాల్లో ఇరుక్కుంటావు. దిస్ ఇస్ నాట్ సిల్లీ సార్. సిల్లీ కాకపోతే ఏంటి? నువ్వు చెప్పినట్టు ఆ సుందరే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశాడు అనుకున్నావు, అందుకే అతను చంపేశావు, అంతేనా? సార్ అతని ఇంటికి వెళ్ళింది జస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి, అంతే. డివైడర్ బ్లాక్స్ మూవ్ చేయడం పెద్ద సాహసమా ఇంటర్వ్యూ చేయడానికి? సార్ నడి రోడ్లు బండాపేసి ఎవరి గురించి పట్టించుకోకుండా అలా డివైడర్ ని పక్కకి పడేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ థింకింగ్ ఎలా ఉంటుంది సార్? సివిక్ సెన్స్, ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదా? వీళ్ళందరి మెంటాలిటీ ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను సార్. హలో సార్, ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మీ మీద పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు, బట్ మేము ఏం చేయాలన్నా మాకు టైం కావాలి. మార్నింగ్ దాకా టైం ఇవ్వండి, ఏదో ఒకటి చేస్తాం. కాశీ బండిది కుమార్ బ్యాగ్ తీసుకురా. నాయక్ ఇప్పటికే లేట్ అయింది, నైట్ ఫుల్ గా వర్షం వచ్చేలా ఉంది. ముందు ఆ అమ్మాయిని రిమాండ్ హోమ్ కి పంపించండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేద్దాం. రిమాండ్ హోమ్ సార్ ఇంటికి పంపించేద్దాం. వేరే ఏదైనా కేసు అయితే అలా చేయొచ్చు నాయక్, బట్ చనిపోయిన సుందర్ కార్పొరేటర్ సీఏ ఆఫీస్ వర్కర్, కార్పొరేటర్ అకౌంట్స్ అన్ని వీడే హ్యాండిల్ చేసేవాడు, అందుకే అందరూ మన్నెత్తనికి తొక్కేస్తున్నారు. ప్రభాకర్ మీరు పని చేయండి, మీరు ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ క్లూస్ టీమ్ నుంచి తెప్పించండి, అలాగే వాడి కాల్ డేటా అంతా తీయండి. అవన్నీ మార్నింగ్ కల్లా రెడీగా ఉండాలి. ఐల్ డు ఇట్ సార్. ఇంటి నుంచి కాల్ మీద కాల్ చేసి ప్రాడక్ట్ తీస్తున్నారు. డోంట్ వరీ సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. రండి. ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? బయలుదేరాలని చెప్తున్నాను కదా, ఇంతలో ఏం మునిగిపోయిందని? నాకు ఏ సంబంధం లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఓకే వచ్చేస్తా. నాయక్ సార్, ఆ అమ్మాయి చెప్పిన దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆ అమ్మాయి చెప్పేది నిజం అనిపిస్తుంది సార్. ఆ అమ్మాయి సుందర్ ఇంటికి వెళ్ళడం, అదే టైంలో సుందర్ చనిపోవడం, ఇట్ ఆల్ లుక్స్ లైక్ కోయిన్సిడెన్స్ ఫర్ మీ. కోయిన్సిడెన్స్ కాదో ఎవరికి తెలుసు. ఏమైనా ఈ కేసు సిబిసిఐడికి వెళ్ళకూడదు, డైరెక్ట్ గా మినిస్టర్ నుంచి వచ్చిన ఆర్డర్స్. సరే, ఆ రిమాండ్ హోమ్ పంచు, నేను మార్నింగ్ వస్తా. రిమాండ్ హోమ్ కాల్ చేసి పేపర్ వర్క్ రెడీ చేయమని చెప్పండి. నైట్ అవన్నీ అక్కడే ఉంచాలి సార్. సార్ అది నేను ఎందుకు అక్కడ ఉండాలి? మీరైనా చెప్పండి సార్. నువ్వు కూర్చో. సరోజమ్మ మీరు వెళ్ళండి. సార్ ఈ టైంలోనా? బాగా లేట్ అయింది సార్, బయట కూడా వర్షం పడుతుంది. తెలుసు సరోజమ్మ,
కానీ మనం ఏం చేయలేం. చెప్పించేయండి ప్లీజ్. అలాగే సార్. సో ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? నేను అన్నీ చెప్పాను కదా సార్. కూర్చోండి. మిమ్మల్ని ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి. ఓవర్ ది నైట్ బై ద రూల్స్ వి కాంట్ హావ్ యూ హియర్. అతని చావుకి నేను రీజన్ అయితే నా ఒరిజినల్ ఫోన్ నంబర్, నా ఒరిజినల్ అడ్రస్ ఆ రిజిస్టర్లో ఎందుకు రాస్తాను సార్? అండర్ ద సర్కమ్స్టాన్సెస్ యు ఆర్ ఎ సస్పెక్ట్. కోఆపరేట్ చేస్తే మీకే మంచిది. దేర్స్ బీన్ సమ్ మిస్అండర్స్టాండింగ్ సార్. సార్ నా దగ్గర సుందర్ ఒక్కడే కాదు, ఇంకో 10 మంది అడ్రస్లు ఉన్నాయి. వాట్ డు యు మీన్? ఇది చూడండి సార్. ఇవి ఆ 10 మంది అడ్రస్లు చూడండి. ఇవన్నీ ఆ ఫ్లైఓవర్ మీద ఉన్నట్టు ఇచ్చినవే సార్. వీళ్ళందరూ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్నారు. వీళ్ళలో సుందర్ ఒక్కడు సార్. హీ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్ అంతే. వే వే, లెట్స్ బ్యాక్ అప్ ఫర్ ఎ సెకండ్. ఇందాక ఫ్లైఓవర్ మీద ఉన్నారని చెప్పారు కదా, తన ఎవరు? తను తనెందుకు మీకు నంబర్స్ ఇవ్వాలి? నేను చూసినప్పుడు అతను అక్కడే ఉంటాడు. ఆ యూటర్న్ తీసుకున్న వాళ్ళ వెహికల్ నంబర్ నోట్ చేసి నాకు ఇస్తే నేను 100 రూపీస్ ఇస్తానని చెప్పాను. అంతే సార్. సో ఈ 10 మంది నంబర్లు మీకు అతనే ఇచ్చాడా? ఎస్ సార్. వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారా? నో సార్, సుందర్నే ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఇక్కడ రాజేష్ అతని అడ్రస్. లాస్ట్ మంత్ డేట్లో ఉన్న ఫస్ట్ తన ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోలేదు? ఐ మీన్ వాయిస్ ఉందా? వాట్స్ ద రీజన్? అది చెప్పండి. అది లాస్ట్ మంత్ మా అమ్మ ఊరు నుంచి వచ్చింది, టైం లేక ఫాలో చేయడం కుదరలేదు. అందుకే ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్తే మీరు అతను చూపించగలరా? ఆఫ్ కోర్స్ ఐ కెన్ టేక్ యూ. ఎప్పుడు ఆ ఫ్లైఓవర్ మెట్ల దగ్గరే కూర్చుంటాడు. ఓకే, వెయిట్ చేయండి.